అమరావతి రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంకెళ్లు వేసినందుకు గాను నిరసనగా కడప జిల్లా బద్వేల్ కాశీనాయన మండల కేంద్రమైన నరసాపురంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి టీడీపీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి కార్యకర్తలు ప్లకార్డులతో మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కావాలంటూ పోరాటం చేస్తున్న రైతులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంకెళ్లు వేయడం చాలా దుర్మార్గమైన విషయమని ఆమె మండిపడ్డారు। రైతులు అని చూడకుండా సంకెళ్లు వేసి కోర్టుకు తరలించడం బాధాకర విషయమని ఆమె అన్నారు। అదే విధంగా అరెస్ట్ చేసిన అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు జైల్ బరోకి వెళ్తున్న తమ పార్టీ కార్యకర్తలు అమరావతికి వెళ్ళేందుకు అనుమతి లేదని వెళ్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు। అదే విధంగా అమరావతి రాజధాని విషయంలో రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఉద్యమాలు పోరాటాలు ఆగవని ఆమె హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కర్ణాటి వెంకటరెడ్డి కర్ణాటి సుబ్బారెడ్డి ప్రతాప్ రెడ్డి శ్రీనుస్వామి పెంచల్ రెడ్డి హూషన్ పీరా కరుణాకర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాజధాని రైతులను అరెస్ట్ చేయడం అక్రమం। 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 మూడు రాజధానులు వద్దు 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 జయ మన మూడు రాజధానులు వద్దు రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి।